साथ है साथ है सीधा रेड्डी के साथ हम है साथ है साथ है सीधा रेड्डी के साथ साथ है साथ है साथ है सीधा रेड्डी के साथ हम है साथ है साथ है सीधा रेड्डी के साथ है साथ है साथ है सीधा रेड्डी के साथ हम है साथ है साथ है सीधा रेड्डी के साथ हम है और दिल लाले सीधा नायकत्व और दिल लाले सीधा नायकत्व और दिल लाले जो भी हम अक्सर मुरा लेके आपके घर पर आए अक्सर रेपो 12वा तेदी एदैते कोटमरेड्डी श्रीधर रेड्डी गारु बारा शाहिद दर्गा नेल्लूरु रूरल नियोजकवर्गानिकि संबंधिंचिनटुवंटि पेरु कानि प्रख्याति गायिंचिन बारा शाहिद दर्गाकि एदैते राष्ट्र मुख्यमंत्री वर्लीलु नामके वास्ते ఒక జీవోను విడుదల చేసి ఈ రోజుటికి శంకుస్థాపన చేసుకొని అక్కడ పనులు జరగకుండా ఆగిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. రేపు జరగబోయే నిరసన కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేసే విధంగా పోస్ట్ కార్డుల ద్వారా ప్లకార్డుల ద్వారా సోషల్ మీడియా ద్వారా వాట్సాపుల ద్వారా ఈ ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. కావున ముందుగానే రూరల్ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ముస్లిం మైనారిటీ యువకులు మరియు శ్రీధరన్న యువసేన తరపు నుండి ఈరోజు ఇక్కడ 111 టెంకాయలు కొట్టి అదే విధంగా పాలాభిషేకం ఆయన ఫోటోకి చేసి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అదే విధంగా రాష్ట్రంలోనే గత పాత రోజులు చూసుకుంటే ఏదైతే ఎన్సీఆర్ ఎన్పిఆర్ సిఏఏ ముస్లింల మీద వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పట్టించుకొని సమయంలో మా నెల్లూరు జిల్లా నాయకులు మా ఆరాధ్య దైవం మా నాయకులు ప్రజల్లో ఉండే మా గురుగారు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్పిఆర్ ఎన్సీఆర్ సిఏఏ గురించి ముస్లింలకి అండగా నిలిచారు. అందువలన ప్రతి ఒక్క ముస్లిము రూరల్ శాసనసభ్యుల గారికి మద్దతుగా నిలుస్తారని చెప్పి ఈరోజు మేము ఇక్కడ అందరికీ మద్దతు తెలుపుతూ పాలాభిషేకం 111 టెంకాయలు కొట్టడం జరిగింది. రహమతుల్లాహి బర్కాతు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే బారా షాహీద్ దర్గాలోని సమస్యలు కానీ ఈరోజు చూసుకుంటే పాలాభిషేకం జరగబోతున్నది. మన శ్రీధరన్న అభిమానంతో రేపు జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు శ్రీధరన్న తరపున 111 టెంకాయలు కొట్టడం జరగబోతున్నది. రేపు ప్రతి ఒక్కరూ శ్రీధరన్నకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే బారాయి షాహీద్ దర్గాలో మన మసీదు కానీ అలాగే ఈద్గా కానీ ఉత్తి జీవో మాత్రమే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు తప్పకుండా జీవోని పాస్ చేసి ఇలాంటి దర్గాలను ఎన్నో అభివృద్ధి చేయాలి. ఇది ప్రజల పోరాటం ఇది, అలాగే శ్రీధరన్న పోరాటం. ఉత్తి జీవోలు కాకుండా ప్రజల కోసం ప్రజల తరపున మా శ్రీధరన్న ఎన్నో కష్టాలు పడుతున్నాడు, అవన్నీ మీరు గుర్తించాలి. ఏ కార్యకర్తకు కానీ అలాగే ప్రతి సామాన్యుడికి కానీ మా శ్రీధరన్న ఎప్పుడు ఎల్లకాలం సపోర్టుగా ఉంటాడు. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే మన బారాయి షాయి తర్గాలో ఓన్లీ శంకుస్థాపనలు మాత్రమే జరిగాయి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవి జరగలేదు. మీరు వైఎస్ఆర్సీపీలో మా శ్రీధరన్న ఉన్నప్పటి నుంచి కూడా సరే పోరాటం చేస్తూనే ఉన్నాడు, ప్రజల తరపున కానీ లేకపోతే పార్టీ తరపున కానీ చేస్తూనే ఉన్నాడు. కానీ ఎటువంటి లబ్ధిదరం మాత్రం మా శ్రీధరన్న పొందలేదు, మేము పొందలేదు. కావున ప్రతి ఒక్కరు రేపు జరగబోయే మన బారాయి సదరగాలో జన యువసేన కార్యక్రమం మీరు ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఎన్పిఆర్ ఎన్ఆర్సీ చట్టంలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది, అప్పుడు మా శ్రీధరన్న కేంద్ర ప్రభుత్వం మా శ్రీధరన్న ప్రజల తరపున అలాగే ముస్లిం మైనారిటీల తరపున ముస్లిం కమ్యూనిస్టుల తరపున ఆయన మాత్రమే మాకు సపోర్ట్ నిలబడ్డారు. ఈ తరపున రేపు జరగబోయే కార్యక్రమం నందు ప్రతి ఒక్కరూ శ్రీధరన్నకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే శ్రీధరన్నకి ఈరోజు పాలాభిషేకం అట్లాగే 111 టెంకాయలు కొట్టడం జరుగుతున్నది. యువసేన తరపున 111 టెంకాయలు అలాగే పాలాభిషేకం జరగబోతుంది.